మంచినీళ్లు తాగండని ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డో యథాలాపంగా చెప్పిన మాటతో ఓ దిగ్గజ కంపెనీ మార్కెట్ విలువ 29,000 కోట్ల మేరకు ఆవిరైపోయింది. మంగళవారం యుఎఫ్ఏ యూరో 2020 మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో పోర్చుగీస్ జట్టు సారథి క్రిస్టియానో రోనాల్డో, జట్టు మేనేజర్ ఫెర్నాండో శాంటోస్ పాల్గొన్నారు. ప్రెస్ మీట్ ఏర్పాటులో భాగంగా టోర్నీ స్పాన్సర్ కోకోకోలాకు చెందిన 2 కూల్ డ్రింక్ బాటిళ్లను వారి ఎదురుగా ఉంచారు. ఫిట్నెస్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండే రోనాల్డో ఆ 2 సీసాలను అక్కడి నుంచి తీసేసి దూరంగా పెట్టాడు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ను అందుకుని మంచినీళ్లు తాగండని వ్యాఖ్యానించాడు. రొనాల్డో సాధారణంగానే ఈ వ్యాఖ్య చేసిన కోకోకోలా షేర్లపై అది ప్రతికూల ప్రభావం చూపింది. స్టాక్ మార్కెట్ లో ఆ షేరు విలువ 1.6% పడిపోయింది. దీంతో కోకోకోలా మార్కెట్ విలువ 242 బిలియన్ డాలర్ల నుంచి 238 బిలియన్ డాలర్లకు కుంగింది. దాదాపు 29,000 కోట్ల రూపాయల విలువైన సంపద ఆవిరైపోయింది. వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగిన కోకోకోలా ప్రతి ఒక్కరికి నచ్చిన డ్రింక్ ను ఎంచుకునే హక్కు ఉంటుందని సమర్థించుకుంది.